హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఒక శంషాబాద్ దగ్గరలో ఉండండి. ఇది శంషాబాద్ దగ్గరలో ఒకటి రెండు డైరీ ఫార్మ్స్ ఒకటి అవైలబుల్ ఉందండి. ఇది ర్యాబిట్ కుందేళ్ళ డైరీ ఫామ్ అండి. ఇదివరకు కుందేళ్ళలా పెంచారు, ప్రజెంటు తీసేసాడు అతను. ప్రజెంట్ ఇది రెంటుకుందండి. ఇది కుందేళ్ళ ఫామ్ హౌస్, కుందేళ్ళ పెట్టుకోవడానికి ఇది డైరీ ఫామ్ సంబంధించిన షెడ్ ఇది. ప్రజెంట్ శంషాబాద్కి ఒక 15-20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది హైవేకి. ఇది శంషాబాద్కు 15-20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది ర్యాబిట్ షెడ్ అండి. ర్యాబిట్ పెంచారు, ఇదివరకు రీసెంట్లీ పెంచారు, తీసేసారు వాళ్ళు. మళ్ళీ రెండు ప్రజెంట్ రెంట్కుంది, ఇది రెంట్కుంది. ఇది ర్యాబిట్ అనే పెంచుకోవచ్చు, మామూలుగా గోట్ ఫామ్, షీప్ ఫామ్ హౌస్ పెంచుకోవచ్చు. ఇది నాటుకోలు కూడా పెంచవచ్చు. ఈ ప్రజెంట్ ఇది డైరీ ఫామ్ అండి, ఆవుల షెడ్ ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకోవడానికి ఈ డైరీ షెడ్. డైరీ షెడ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక 50 దూడల దాకా పెట్టుకోవచ్చు. ఆవులు కానీ బర్రెలు కానీ గేదెలు కానీ. ఇది డైరీ ఫామ్కి సంబంధించిన గడ్డి అండి. గడ్డి ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇది డైరీ షెడ్డు. ఈ ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకొని ఇది కనిపించేది గడ్డి. గడ్డి కోసి కటింగ్ చేసి మనకు పెట్టుకోవచ్చు. ఇది రెంట్ కండి, టోటల్గా రెంట్కు ఒక 12 ఎకర్స్ ఉంది. టోటల్గా 12 ఎకర్స్ షెడ్డు, గోడ్ ఫామ్ షెడ్ కానీ, కౌ షెడ్ కానీ, బఫెల్లో షెడ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. రెంట్కుంది ప్రజెంట్, 12 ఎకర్స్ రెంట్కుంది. శంషాబాద్కు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. రెంట్ ఫామ్ హౌస్ అన్నమాట. రెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ డైరీ షెడ్స్ పూర్తిగా.